चित्तूर जिला सत्तिवेड नियोजकवर्गम तेलुगुदेशम पार्टी इंचार्ज जेडी राजशेखर एपी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी की बहिरंग लेख पंपारु जेडीआर मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी एन्निकल समयंलो तम पार्टी रैतुल पार्टी अनी तामु मुख्यमंत्री अयिन वेंटने रैतुलकु अन्नि विधालुगा आदुकुंटानु अंटू हामी इच्ची नेडु मुख्यमंत्री अयिन 2.5 संवत्सराल कावस्तुन्ना रैतुलकु इच्चिन हामीनि नेरवेर्चडंलो पूर्तिगा विफलमय्यारनी वैसीपी प्रभुत्वंपै सत्तिवेड नियोजकवर्गम इंचार्ज जेडीआर तीव्रस्थायिलो विमर्शिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీ 25000 కోట్ల నుండి 30000 కోట్లు పెంచి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం నేడు దీనికి విరుద్ధంగా 16000 కోట్లు తగ్గించడం ప్రభుత్వానికి న్యాయమా అంటూ ప్రశ్నించారు। 2017 వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రకటించిన 13500 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 7500 రూపాయలు మాత్రమే ఇవ్వడం రైతులను మోసం చేయడము కదా అంటూ ప్రశ్నించారు। ఆ పిల్ల కాలవలు గాని పెద్ద కాలవలు గాని లెఫ్ట్ రైట్ కనాల్స్ ఏది కూడా సరే పూర్తి కాలే अट नागलापुर विनोबा नगर मंचे रूम मूड मंडला अदाटी उठा नारायणवन बैकवर्ड वस्तु वाले कल वीटने परष्क मार्ग चूप्चा ग्रांट रेडी आर्थिक लोट लेकिन यह प्रभुत् पन मुकता पूर्ति बाधा एंकंटे एपड़े प्राजेक्ट नील बो आल पे आ चरों नील पड़ा कल कष्ट కాబట్టి రైతాంగం కూడా గత సంవత్సరం 2 సంవత్సరాల ముందు చూసినటువంటి పంటకి ఇప్పుడు చూసామంటే దాదాపు 25% దాకా స్లో అయిపోయింది రైతాంగం పంటలు చేయలేకపోయినా। రెండోది ఏమంటే నీళ్లు ఆర్థికంగా లోటు అదో పక్క నీళ్లు ఉండి మనం పిచ్చుకోలేని పరిస్థితున్నా మనకు ఇక్కడ అందరికీ నమస్కారం। ఈ రోజు రైతులకు జరుగుతున్న అన్యాయం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆదేశాలతో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ అంటే ఒక మా లెటర్ ప్యాడ్ మీద ఆయనకి రాసి మా రైతులు చూడండి మా రైతులు కష్టాల్ని జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి పోస్ట్ ద్వారా కూడా పంపించారు ఈ రోజు కార్యక్రమం। ఎందుకంటే అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి 2.5 సంవత్సరం అయ్యింది సీఎం గా అయిన తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్ రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉందయ్యా। 13 జిల్లాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత గత 2.5 సంవత్సరంలో 7 తుఫాన్లు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వంలోనే తిత్లీ తుఫాన్ సమయంలో హెక్టార్కు 20000 చొప్పున సాకు పెంచి ఇస్తారనుకుంటే రూపాయలు 16000కు తగ్గించి అరాకరా ఇవ్వడం ఇదే రైతు ప్రభుత్వమా రైతు దగా ప్రభుత్వమా? పంటకు ఇన్సూరెన్స్ రైతు